నిత్య ధ్యాన ప్రచారకులు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు గురువుగారైన బ్రహ్మర్షి పత్రికారికి మరియు పిఎంసి ఛానల్ వారికి మరి నా తోటి ధ్యానులందరికీ హృదయపూర్వకంగా ఆత్మాభివందనాలు తెలియజేస్తున్నాను నా పేరు దుర్గాప్రసాద్ నేను మెదక్లో ఉంటాను నేను రెండు వేల ఆరు సంవత్సరం నుండి ధ్యానంలోకి వచ్చాను నేను మా ధ్యానంలో మా మామగారైన బి బాలేశం ఆయన ద్వారా నేను ధ్యానంలో ప్రవేశించడం జరిగింది ఆయన ఒక సంవత్సరం చెప్పాడు నాకు ధ్యానం చేయమని అంటే నేను వినకపోయేది అంటే ఎవరి ఇష్టం వారిది ఆయనకు అందులో ఇది ఉంది అందు అని నేను చాలా కొట్టిపడేసి ధ్యానం చేయకపోయేది ఒకనాడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేపించాడు అప్పుడు నేను ఎన్నో గంటలు చేసినట్టు ఫీలింగ్ అసలు ఇన్ని గంటలు ఎలా కూర్చుంటారనే ఫీలింగ్ ఉండే తర్వాత ఒకరోజు ఇదే పతాంజలి ధ్యాన పరిమిణిలో కింగ్ చాంబర్లో ఎయిట్ అవర్స్ మెడిటేషన్ ఫస్ట్ సీటింగ్ ఎయిట్ అవర్స్ చేయడం జరిగింది అప్పుడు అనిపించింది ఓ సంథింగ్ ఈజ్ దేర్ ఇందులో ఏదో ఉంది అని ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నేను ధ్యానాన్ని మరవలేను ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ వచ్చాను అయితే ఇక్కడ లోకల్లో చాలామంది మాస్టర్ శోభ మేడం కానీ మామగారు కానీ వాళ్ళందరితోటి ప్రతిరోజు ధ్యాన ప్రచారం చేయడము శాకాహార ర్యాలీలు నిర్వహించడము స్కూళ్ళలో వెళ్ళి చెప్పడము బుక్స్ వంచడము నాకు ఎక్కువ శాకాహారము జీవహింస చేయొద్దని ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే రాగ దగ్గరికి వెళ్ళి బుక్స్ తెప్పించడము శాకాహారం బుక్స్ వంచడము అలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాను అయితే ఒకరోజు జైలు ఇక్కడ మన లోకల్లో జైల్లో ఫార్టీ డేస్ క్లాస్ చేశాను డైలీ వన్ అవర్ ఎయిట్ టు నైన్ వరకు మెడిటేషను ఒక పది నిమిషాలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ అట్లా ఒక ఫార్టీ డేస్ చేశాను ఫార్టీ డేస్ చేస్తే అందులో చాలామంది శాకాహారులు మారిపోయారు అందులో శాకాహారులు మారిపోయినప్పుడు వాళ్ళు ఏం అడిగారు అని అంటే ఇందులో జైల్లో ప్రతి ఆదివారం మాకు నాన్ వెజ్ తప్ప కూరగాయలు మాకు శాకాహారం మాకు పెట్టరు మేము ఏం తినాలి అని అడగడం జరిగింది అప్పటి నుంచి నేను బయట నుంచి ప్రతి శనివారము కూరగాయలు తీసుకొని వాళ్ళ జైలుకెళ్ళి వాళ్ళకు కూరగాయలు ఇచ్చేసి వచ్చేవాడిని ప్రతిరోజు శాకాహారిగా ఎవరైతే మారినారో వాళ్ళందరికీ కూరగాయలు భోజనం వండి పెట్టేది ఇలా ఫార్టీ డేస్ కంటిన్యూగా అయిపోయింది అయిపోయిన తర్వాత నేను మామూలుగా ఇంటికాడనే మామూలుగా నా వృత్తిరీత్యాది వ్యాపారము గవర్నమెంట్ షాపు అయితే ఒకరోజు షాపులు ఉన్నప్పుడు జైలర్ గారు ఫోన్ చేశాడు నాకు సార్ ఒకసారి మళ్ళీ రారా అంటే చెప్పండి సార్ ఏంటంటే మళ్ళీ ఒక నలభై రోజులు చేయాలి మళ్ళీ జైల్లో అని ఎందుకు సార్ అంటే ఇంతకుముందు చేసినప్పుడు నెలకు వంద వంద మందిని హాస్పిటల్ తీసుకెళ్ళేది మీరు ఏమంటే ధ్యానం చెప్పారో అప్పటికి ఎగ్దం పదికి పడిపోయింది మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాడంటే ఆయన మధ్యాహ్నం లంచ్ పోయి వచ్చే వరకల్లా గోల గోల పెద్ద సందడి సందడి ఉండేదంట జైలు అంతా ఒక్కొక్క రోజు వాళ్ళు ధ్యానులు ఉన్నరా లేరా అసలు ఏటన్నా పారిపోయినరా అని ఆయన అంతా ఆయనే పరేషాన్ అయిందంట అంటే ఇవన్నీ చూసి ఇంకొక నలభై రోజులు చేయమంటే మళ్ళీ ఫార్టీ డేస్ కంటిన్యూ చేయడం జరిగింది అలా ఎయిటీ డేస్ నేను శోభ మేడం ఇద్దరికి వెళ్ళి చెప్పేవాళ్ళము అట్లా ఎనభై రోజుల దాకా జైల్లో చేశాము తర్వాత లోకల్లో కూడా చాలా ధ్యానము ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాము ఇక అనుభవాలకు వస్తే అనుభవాలంటే పెద్ద ప్రతి అనుభవాలు ఏమీ లేవు కాకపోతే ఏంటంటే మన నిజ జీవితంలో మార్పులు చాలా ధ్యానంలోకి వచ్చిన తర్వాత నిజ జీవితంలో మార్పులు జరిగినాయి ఎక్కువ బాధ ఏది జరిగినా మన మంచికే జరిగింది అనే అవగాహన వచ్చింది ఇతరులు ఏమైనా అన్నా కానీ మళ్ళీ అనకపోవడము మనం అనేటప్పుడు ఎవరిని అంటున్నావు నీకు నువ్వే అది నువ్వే ఇది నువ్వే మనం తిట్టినప్పుడు కానీ ప్రేమించినప్పుడు కానీ ఏది ఇతరులకు చేసినా అది నీకు నువ్వే చేసుకుంటున్నావు అని ఎప్పటికీ అనిపిస్తూ ఉంటుంది ఇతరులకు చేసింది ఇతరులను హింసించినప్పుడు వాళ్ళని కోరించి కోపంగా ఏమైనా మాట్లాడినా నీకు నువ్వే హింసించుకుంటున్నావు నీకు నువ్వే ప్రేమించుకుంటున్నావు అది నువ్వే ఇది నువ్వే అని ఇన్నర్ నుంచి చెప్పేది మళ్ళీ ఎక్కడైనా వేస్ట్గా మాట్లాడినా ఇన్నర్ నుంచి ఏం మాట్లాడొద్దని అట్లా నిజ జీవితంలో మార్పులు జరిగినాయి ఇక్కడ మెదక్లో పతాంజలి పిరమిడ్లో ఎప్పటికీ అమావాస్య ధ్యానము పౌర్ణమి ధ్యానము కంటిన్యూ చేస్తుంటాము కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి చెప్తూ ఉంటాము కాకపోతే మనకి ఏది డౌట్లున్నా పుస్తకాలు చదివినప్పుడు కానీ మాస్టర్స్ వచ్చి ఏదైనా స్పీచ్లు ఇచ్చినప్పుడు కానీ కొన్ని డౌట్లు వచ్చేది కాకపోతే అది ఎవరిని అడిగినా నాకు క్లియర్ అయ్యేది కాదు కాకపోతే అది నేను ధ్యానంలోనే క్లియర్ చేసుకునేవాడిని లేదంటే ఏదో పుస్తక రూపంలో నా క్వశ్చన్కు ఆన్సర్ దొరికేది దీనికి ఎగ్జాంపుల్గా ఒకటి రెండు చెప్తాను ఒక పుస్తకంలో నేను చదివాను ఒక యోగానంద పరమాంస ఒక అడవి గుండా వెళ్తూ ఉంటే అక్కడ ఒక జింక చివరి స్టేజ్లో ఉంది అది గాయమైంది కాలుకు రక్తం కారుతూ ఉంది అయితే యోగానంద పరమాంస ఏం చేసిండంట దానికి క్లీన్ చేసి మంచి దాన్ని మంచిగా చేసి అడవిలోకి పంపించాడు ఆ రోజు ఆయన ధ్యానంలో ఆ జింక వచ్చిందంట వచ్చి నువ్వు మహానుభావుని కదా గొప్ప యోగి కదా మరి పరధర్మంలో వేలెందుకు పెట్టినావు అని ఆ జింక క్వశ్చన్ వేయడం జరిగింది అంటే అది ఒక ఒక దగ్గర ఉంది ఇంకొక దగ్గర ఏముందంటే గురువు శిష్యుడు అయితే శిష్యుడు రేపు సాయంత్రం ఐదు గంటల వరకు వానికి మరణం ఉందని గురువు తా నే తెలుసుకోవడం జరిగింది అయితే శిష్యుని ఏం చెప్పిండంటే ఈరోజు మీ అమ్మ దగ్గర అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళు తర్వాత టూ డేస్ తర్వాత మళ్ళీ నా దగ్గరకు వస్తూ అని ఇంటికి పంపించాడు ఆయన వెళ్తూ వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో ఒక నది పారుతూ ఉంటుంది అయితే నది దాటి వెళ్ళడం ఆయనకు సాధ్యమవుతలేదు ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది అయితే ఆ దృశ్యం చూసి అక్కడ ఒక చెట్టు ఉంటే చెట్టు నీడలా నిలబడ్డాడు అక్కడ ఒక కొన్ని వందల చీమలు నదిలో కొట్టుకపోతున్నాయి ఒడ్డు ఎక్కాలని ప్రయత్నం చేస్తున్నాయి అవి జారి కిందపడి నీళ్ళు కొట్టుకొని పోతున్నాయి ఆ దృశ్యాన్ని చూసి కొన్ని ఆకులు అక్కడ ఉంటే తీసి కొన్ని చీమలు కొన్ని వందల చీమలను ఆయన ప్రాణాలు కాపాడడం జరిగింది అట్లా రెండు మూడు రోజులు గడిచిపోయింది అక్కడనే ఆయన అంటే రెండు రోజుల తర్వాత గురువుగారు రమ్మన్నాడు కదా అని మళ్ళీ ఇంటికి వెళ్ళకుండా గురువు దగ్గరికి వచ్చేడు రావడంతో గురువుగారు చూసి ఆశ్చర్యపోయిండు వీనికి నిన్ననే ఐదు గంటలకు బాడీ వెకటి చేసేది ఉండే ఈయన ఇంకెట్లా బ్రతికున్నాడు అని దివ్యనేత్రంతో చూస్తే కొన్ని వందల చీమలు సేవ్ చేసిండు కాబట్టి ఇనికి వచ్చే చావు తప్పింది అని ఉంది అంటే నాకు అప్పుడే ఒక డౌట్ వచ్చింది అక్కడ జింక ప్రాణాలు అంపుత కాపాడితే పరధర్మం అన్నారు ఇక్కడ చీమలను కాపాడితే వచ్చే చావు తప్పింది అంటే ఇతరులకు మనము సేవ కా కాపాడాలన్నా మేలు చేయాలన్నా వద్దా అక్కడ మేలు చేసినట్టయితే పరధర్మం అన్నారు ఇక్కడనేమో వచ్చే చావు తప్పింది ఏది కరెక్టు చాలామంది కొందరు ఇక్కడ ఉన్న లోకల్ మాస్టర్లు ఒకరిద్దరిని అడిగాను వారు నాకు సరైన సమాధానం రాలేదు ఇదే పతాంజలి పిరమిడ్లో నాకు సమాధానం వచ్చేదాకా కూర్చుంటా కూర్చున్నాను అప్పుడు సిక్స్ అవర్ మెడిటేషన్ ఆరు గంటల తర్వాత నాకు ఆన్సర్ వచ్చింది అసలేంటిది అంటే అది కరెక్టే ఇది కరెక్టే జింక చనిపోవడానికి సిద్ధంగా ఉంది ఇంకా ఉన్నతంగా ఉన్నతమైన జన్మ తీసుకోవడానికి అది చావనీయడమే కరెక్ట్ ఇది చీమలు బ్రతకాలని తహతహతో పైకెక్తున్నాయి కింద పడుతున్నాయి ఇది బ్రతికీయడమే కరెక్టు ఆ రెండు కరెక్టే నా నుంచి వచ్చడం జరిగింది అలా ఇది ఒకటే కాదు చాలా మటుకు డౌట్లని నా ఇన్నర్ నుంచి క్లియర్ అవుతుంటాయి లేదా ఏదైనా పుస్తక రూపమేనా ఒకసారి బ్రహ్మంగారి సినిమా చూస్తున్నాను అందులో పారమార్థికత గురించి నాలుగేసార్లు ఉచ్చరించడం జరిగింది పారమార్థిక లేని జీవితం వ్యర్థమని పారమార్థిక చాలా ఉన్నతమైందని అంటే అసలు మనకు పారమార్థికత అంటేదే తెలియదు అని దాని గురించి ధ్యానంలో బ్రహ్మంగారినే ఆ క్వశ్చన్ వేశాను అసలు పారమార్థికత అంటే ఏంది అంటే క్వశ్చన్ వేసిన ఆ క్షణానికే ఆన్సర్ చెప్పడం జరిగింది పారమార్థికత అంటే ఏం లేదురా ఆధ్యాత్మిక జీవితం ఆధ్యాత్మిక చింతన అని చెప్పడం జరిగింది అలాగే ఇంకొకసారి ఒక దగ్గర చదవడం జరిగింది ఏందంటే మనిషి ఇప్పుడు భూమి మీదకి రావడానికి ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ప్రతి మానవుడు భూమి మీదకి వస్తూ ఉంటాడు అయితే నాకు డౌట్ ఏందంటే ఆరు నెలల బాబు చనిపోతుండు కడుపులో ఉన్న శిశువు చనిపోతుంది పదేళ్ళ బాబు చనిపోతుండు వాళ్ళు ఈ గడుపు గర్భంలో చనిపోయిన శిశువు ఏమి నేర్చుకోవడానికి వచ్చింది ఎందుకు చనిపోయింది ఏమి ఎదిగింది అని నాకు చాలా మట్టుకు అది ఆ క్వశ్చన్ ఉండే ఉంటే ఒకసారి గుప్త జ్ఞానం లోక్ సంభ్రమ రాసిన పుస్తకంలో నాకు ఆన్సర్ దొరికింది అసలు ఏంటంటే మనం ఒక జన్మలో చనిపోయే ముందు ఇప్పుడు నలభై ఏళ్ళకి చనిపోయేది ఉందనుకో మనం ఇంకా రెండేళ్ళు ఈ ప్రాపంచకమైన బాధలు భరించలేక ఒక ఆరు నెలలే ముందు చనిపోయారు అనుకో ఆ గ్యాబ్ను భర్తీ చేయడానికి మళ్ళీ జన్మ తీసుకుని ఆ గ్యాబ్ గ్యాప్ భర్తీ చేస్తామట అట్లా నాకు క్వశ్చన్స్కు ఆన్సర్స్ ఇన్నర్ నుంచి వచ్చేస్తుంటాయి ఒకసారి లోక్ సంభ్రంభ పుస్తకం చదివాను అందులో హాస్టల్ ట్రావెల్ ఏ విధంగా చేయాలి అన్నిటి గురించి ఉంది అయితే ఒకసారి హాస్టల్ ట్రావెల్ చేద్దామని కూర్చున్నాను అందులో చెప్పినట్టు చేశాను పదిహేను రోజులు ఒక డేట్ పెట్టుకున్నాము ఆ పదిహేను రోజులు దాని గురించి రోజు ఈ ఈ డేట్ నాడు నేను హాస్టల్ ట్రావెల్ చేస్తున్నాను అని ఆ డేట్ వరకు అనుకుని ఆ డేట్ నాడు కూర్చున్నాను కూర్చుంటే ఆ రోజు హాస్టల్ ట్రావెల్ చేయలేను చేయకపోతే అరే ఎందుకు చేయలేదు అని మళ్ళీ ఒకసారి సెకండ్ టైం ట్రై చేశాను సెకండ్ టైం కూడా చేయలేను అసలు అందులో ఉంది ఆ విధంగా ఉంది మరి నేను చేయలేకపోతున్నా ఏందని నేను ధ్యానంలో కూర్చొని క్వశ్చన్ వేయడం జరిగింది అయితే దానికి ఆన్సర్ ఏమొచ్చిందంటే ఒక డాబా మీద పత్రికారు ఒక పది పన్నెండేళ్ళ బాబులకు క్లాస్ చెప్తున్నాడు క్లాస్ చెప్తుంటే నేను ఆ క్లాసులకు డోర్ ద్వారా ఎంటర్ అయినా ఎంటర్ అయినప్పుడు సారు పిలిచాడు నన్ను పిలిచి ఈ బాబుకు ఏదైనా క్లాత్ చెప్పు అని నాకు చెప్పడం జరిగింది అంటే నేను ఆ పిల్లలకి ఏం చెప్తున్నా అంటే ఏదైనా సాధించాలంటే మన ఇన్నర్ నుంచి రావాలి లేకుంటే అది సాధ్యపడదు అని నేను ఆ పిల్లలకు చెప్తున్నా అంటే నా క్వశ్చన్కి ఆన్సర్ నా ద్వారానే చెప్పించబడ్డది అంటే నేను అనుకున్నది నా ఇన్నర్గా లేదు అందుకోసమే నాకు అది హాస్టల్ ట్రావెల్ సాధ్యం కాలేదని నేను తెలుసుకున్నా మళ్ళీ ఒకసారి ఏమైందంటే నేను అమరావతి ధ్యానమాచక్రము వెళ్ళి వస్తున్నాను నాది మారుతి ఎయిట్ హండ్రెడ్ చిన్న కారు అయితే నేను ఇక్కడ మా మెదక్ దగ్గరలో ఇరవై కిలోమీటర్ దూరంలో అనే విలేజ్ ఉంది అక్కడ రాగానే ఎయిట్ నైట్ ఎనిమిది అవుతుంది అక్కడ ఒక లారీ ఉంది పెద్దది ఒక ఇరవై పయలు ముప్పై పయలు ఉన్న లారీ పెద్ద లారీ అక్కడ పార్కింగ్ లైట్లు లేవు రోడ్డు మీద నిలబెట్టడం జరిగింది మేము నైట్ ఎనిమిది ఎనిమిదిన్నర ప్రాంతంలో వస్తుండగా ఆ లారీ మాకు కనబడలే అయితే మా చిన్న కార్ కాబట్టి ఆ లారీ కిందికి వెళ్ళిపోయింది మా కార్ చూసే వాళ్ళకి ఇందులో ఎవరు కూడా బ్రతికి లేరు అని అన్నారు కానీ ఎవరికి ఏం కాలేదు నాకు మాత్రం దెబ్బలు తాకాయి అసలు ఇంటికి వచ్చినాక కూ అప్పుడు ధ్యానంలో కూర్చున్నా అసలు నాకు ఎందుకు దెబ్బలు తాకినాయి ఈ ఏ కర్మ వల్ల దాకింది ఈ జన్మల మాత్రము మనకు తెలిసి ఎవరికి ఏమి అన్యాయం చేయలేము కీడు చేయలేము మరి ఏ కర్మ వల్ల మనకి ఈ యాక్సిడెంట్ అయింది అని ధ్యానంలో కూర్చుంటే ఆ రోజు ఒక సినిమాని చూశాను నేను ఒక ఎద్దును విపరీతంగా కట్టెతోటి కొడుతూ ఉన్నాను నేను అది చాలా పెద్దగా కర్మ ఉండే కానీ చిన్నగా మీకు తీసేసినామని మెసేజ్ తెలుసుకున్నాను నెక్స్ట్ డే మళ్ళీ కూర్చున్నాను ఈ ఈ యాక్సిడెంట్ నుంచి నన్ను కాపాడిన వాళ్ళు కూర్చుంటే నాకు ఎంతో పెద్దగా పత్రికారు కనబడడం జరిగింది అలా నా ప్రతిదీ ప్రతిదీ ఆన్సర్ నా ఇన్నర్ నుంచి తెలుసుకుంటూ ఉంటాను మనకి ఈ అవకాశం ఇచ్చిన పిరమిడ్ ఛానల్ వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి